महाशिवरात्रि जातर को केवल तुम रोज मिगली उपड़ी आलयों जगे भक्त एर्पा वेगवंत लेवनी कांग्रेस पार्टी वेमलवाड़ पटना अध्यक्ष सागर वेंकटस्वामी प्रश्न प्रति एटा आलय अभिवृद्धि कोसम इस्ता 100 रूपये प्रश्न आलय अभिवृद्धि एक्कड़ा कोंगली अक्कड़े अन्नट्लु तयारैंदनि सदर्भंगा आयन पेर्कोन्नारु। వేములవాడ పట్టణంలో 9 రోజులలో మహాశివరాత్రి దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీ రాజరాజేశ్వర స్వామి మహాశివరాత్రి ఉన్న సందర్భంగా ఇలా వేములవాడ పట్టణ పరిస్థితులు చూస్తుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి। ఇలా టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే మా నిధులు మా నియకాలు మాయి అనే భావనతో నుండి ఇలా పేదల దేవుడైన రాజన్నను చిన్న చూపు చూడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది। ఎందుకు అనంటే కేసీఆర్ గారు పెద్దలు ముఖ్యమంత్రి గారు రెండు సార్లు పర్యటించి ఇలా అన్ని విధాల అభివృద్ధి చెందిపిస్తారని ఇలా భద్రాలు చూస్తుంటే ఎంతో వైభవంగా అక్కడ చేయడం జరిగింది। పేదల దేవుడైన రాజన్నను మాత్రం మర్చిపోవడం జరిగింది అనేది కూడా మా భావనతో మాట్లాడుతున్నాం। ఎందుకు అనంటే ఇక్కనే కొద్దిపాకనే అత్తగారు ఇక్కనే నా లగ్గమైంది నేను ఇక్కడి నుంచే అన్ని విధాలా చేసిన అనే భావన మాటలు తప్ప చేతలు లేని ప్రభుత్వం ఇయాల టిఆర్ఎస్ ప్రభుత్వం। ఒక విధంగా చూడండి ఇయాల ప్రతి సంవత్సరానికి 100 కోట్లు ఇస్తారు 50 కోట్లు విడుదల చేసి ఇప్పటికీ 5-6 సంవత్సరాలు అవుతుంది। ఇలా కళాభవనం అని కళ్యాణ కట్ట అని ఇప్పుడు ఉద్యాన భవనం అని మొత్తం అన్ని విధాల ఓచర్లు చూపించిన తప్ప ఇంతవరకు దాని పని దిక్కులేదు। ఇలా 9 రోజులలో శివరాత్రి ఉన్నది ఇలా జగిత్యాల కానీ నిజామాబాద్ నుండి ఇక్కడి నుండి రావడం ఎంతోమంది యాత్రికులు రావడం జరుగుతుంది। ఇలా శాద్రాజ్పల్లె దగ్గర కూడా రోడ్లు సెంట్రల్ లైట్లు వేయడం లేదు ఇలా ఎక్కడేస్తున్నారు అనే భావన లేకుండా వేయండి। అత్యధికంగా బిల్లు పెట్టి దోపుకుంటే తప్ప ఇలా ప్రజల కోసం యాత్రికుల కోసం ఇలా పనిచేసే దాఖలాలు కనిపిస్తలేదు। అత్యధికంగా లక్షల మంది యాత్రికులు వస్తారు యాత్రికుల సౌకర్యార్థం చూస్తుంటే ఏం కనిపిస్తలేదు। ఈ చెరువు అంతా కుడిపేసి చెరువులో ఏం పనిచేస్తలేదు కొన్ని యాత్రికులు వచ్చి ఎక్కడ ఉంటారు అనేది కూడా ఒకసారి చెప్పవలసిన అవసరం ఉన్నది। ఇలా 8 సంవత్సరాల నుంచి దేవస్థానానికి కనీసం డెట్స్ బోర్డు చైర్మన్ లేడు నంబర్లు లేరు ఎందుకు అని అంటే ఆదిత్య అధికార భావనతోనే ఉన్నావు తప్ప ఇంతవరకు డెవలప్మెంట్ లేదు అనేది ఇలా మా వ్యవస్థను చూస్తున్నాం। ఇలా తప్పకుండా ఈ టెస్ట్ బోర్డ్ నంబర్స్ వేసి చైర్మన్ వేసి ఇలా అత్యధికంగా బడ్జెట్ కేటాయించి ఇప్పుడు ఏవైతే నువ్వు చేస్తా అన్నావో అవన్నీ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉన్నది అని కూడా మేము మాట్లాడుతున్నాం। నంబర్లు లేరు ఎందుకు అని అంటే ఆదిత్య అధికార భావనతోనే ఉన్నావు తప్ప ఇంతవరకు డెవలప్మెంట్ లేదు అనేది ఇలా మా వ్యవస్థను చూస్తున్నాం। ఇలా తప్పకుండా ఈ టెస్ట్ బోర్డ్ నంబర్స్ వేసి చైర్మన్ వేసి ఇలా అత్యధికంగా బడ్జెట్ కేటాయించి ఇప్పుడు ఏవైతే నువ్వు చేస్తా అన్నావో అవన్నీ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉన్నది అని కూడా మేము మాట్లాడుతున్నాం। అంతేకాదు ఇవి ఇట్లా చేయకపోతే ఈ శివరాత్రి వెళ్ళిన తర్వాత ధర్నాలు రస్తారోకలు చేసి ఇలా మీ కనువిప్పు కలిసే విధంగా ఇలా చూస్తామని మనవి చేస్తున్నాం। మీకున్నది ఇంకొక సమాచారం ఉన్నది ఈ సమాచారం లోపల ఇవన్నీ ఎట్లా చేస్తారు అనేది కూడా స్థానిక టీఆర్ఎస్ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉన్నది అని కూడా మనవి చేస్తున్నాం।